in the temple courts, sitting among the teachers, listening to them and asking them questions.

ప్రశ్నలన్నిటికీ ప్రభువించులు ఉత్తరు ఈ ప్రశ్నలన్నిటికీ ప్రభువించులు ఉత్తరు ఉత్తరము దేవుని సమాధానము ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము ఉత్తరము దేవుని సమాధానము ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము యేసుక్రీస్తునందు ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను మీరంతా శారీరకంగాను ఆత్మీయంగాను క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ప్రియులారా అసలు ఈ భూమి మీద మనుషులకు సమాధానం అవసరమా ప్రజలకు జవాబులు కావాలా నేటి సమాజంలో మనుషులకు ప్రశ్నలున్నాయా ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం దేవుని వాక్యంలో ఉంది అవును నేటి సమాజానికి అనేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి ఇప్పటికీ అనేక మంది ఎన్నో పరిశోధనలు చేస్తున్నా ఆ ప్రశ్నలకు సమాధానాలను కనుగొనలేకపోయారు సంపాదించలేకపోయారు అయితే మనుషుల చెంతనే దేవుని గ్రంథముగా బైబిల్ అనేక భాషలలోనికి తర్జుమా చేయబడి అందుబాటులో ఉంది మనుషుల మనోనేత్రాలు తెరవకపోవటం వలన బైబిల్లో ఉన్నటువంటి సారాంశం బైబిల్లో ఉన్నటువంటి సమాధానం ఇంకా మనుషుల చెంతకు వెళ్ళలేదు అక్షర రూపంగా దేవుని జ్ఞానం పుస్తకానికి మాత్రమే పరిమితమైంది పుస్తకంలో నుండి మానవ హృదయాలలోనికి దేవుని మహాజ్ఞానం ఇంకా వెళ్ళలేదు ఇంకా వెళ్ళలేదు ప్రియులార పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాటను మొట్టమొదట మనం ఆలోచన చేద్దాం యేసుక్రీస్తు ప్రభు తన చుట్టూ ఉన్నటువంటి శిష్యులు జనసమూహములతో దేవుని వాక్యమును పంచుకుంటున్నటువంటి సందర్భంలో ఒక మంచి మాట తెలియజేశారు సమాధాన పరచాలని మానవాళికి ఎన్నో ప్రశ్నలున్నాయని వారందరి ప్రశ్నలకు సమాధానములను ఇవ్వాలని సమాధాన పరిచిన వారు చాలా గొప్పవారని దేవుని కుమారులని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాటతో నేర్చుకుందాం మత వార్త ఐదవ అధ్యాయము తొమ్మిదవచ్చిన చూడండి క్రొత్త నిబంధనలు మతైసు వార్త ఐదవ అధ్యాయము తొమ్మిదవచ్చినం సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతురు ప్రభువారు ఇక్కడ ఏమని తెలియజేస్తున్నారు చూసారా సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతురు అంటే మనుషులను సమాధానపరచాలి మానవులకు ప్రశ్నలున్నాయి ఆ ప్రశ్నలకు సమాధానములను తెలియచేయాలి సమాధాన ధన్యులు సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారు దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు పరలోకమందున్న దేవుడు తన కుమారులను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు పరలోకమందున్న ముందున్న దేవుడు తన కుమారులను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు సమాధానపరచువారుగా ఉండాలని కోరుకుంటున్నాడు సమాధానపరచువారుగా ఉండాలి ఈరోజు లోకంలో అనేక మంది దేవుని కుమారులుగా బ్రతకాలని దైవ సేవకులుగా జీవించాలని పరిశుద్ధ గ్రంథమును వివరించి అనేకులకు తెలియచేయాలని అనుకుంటున్నారే తప్ప సమాధానపరచలేకపోతున్నారు సమాధానపరచలేకపోతున్నారు అందుకే నేటి క్రైస్తవ్యంలో అనేక మందికి ఎన్నో ప్రశ్నలు ప్రశ్నలుగానే ఉండిపోయాయి కొంతమంది అయితే ఆ ప్రశ్నలను ఇక ఇవి ఛేదించలేని ప్రశ్నలు అని వాటిని ప్రశ్నలుగానే ఉంచి సరిపెట్టుకుంటున్నారు ఇక వీటికి సమాధానం ఎప్పటికీ ఎన్నటికీ దొరకదు అనేటువంటి ఉద్దేశంతో ప్రశ్నలను ప్రశ్నలుగానే ఉంచేసుకుంటున్నారు కొంతమంది మాత్రమే ఆ ప్రశ్నలకు సమాధానములను తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు వెతుకుతున్నారు దేవుని అడుగుతున్నారు ీలారా దేవుని కుమారులుగా ఎవరైతే నిజంగా ఈ భూమి మీద బ్రతకాలనుకుంటున్నారో వారు ప్రతి ప్రశ్నకు దేవుని గ్రంథము నుండి సమాధానాన్ని తెలియజేస్తారు దేవుని గ్రంథము నుండి సత్య సంబంధమైనటువంటి సమాధానములను తెలియజేస్తారు అంటే సమాధాన పరుస్తారు అని అర్థం సమాధానపరుస్తారు సమాధానపరుచేవారు ధన్యులు అంటే వారికి బహుమానం ఉంది వారు ధన్యత కలిగిన వారు వారు దేవుని కుమారుడు సమాధానపరచాలంటే ముందు సమాధానం తెలియాలి సమాధానం దేవుని యొద్ద నుండి పొందాలి దేవుని జ్ఞానమును పూర్తిగా నేర్చుకుని ఉండాలి దేవుని యొక్క సంకల్పం అర్థమై ఉండాలి ప్రియులారా సమాధానపరచాలి సమాధానపరచేవారు దేవుని కుమారుడు అలాగే మనుషులలో ఎవరికైనా ప్రశ్నలు ఉన్నప్పుడు వారు ప్రశ్నలను ప్రశ్నలుగానే ఉంచుకోవటానికి వీలులేదు ప్రశ్నలను వారు నివృత్తి చేసుకోవాలి సమాధానములను పొందాలి సమాధానములను పొందమని దేవుడు తెలియజేస్తున్నాడా చాలామందికి ఈరోజు క్రైస్తవ్యంలోనే ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఇక క్రైస్తవ్యంలోనికి రానివారైతే క్రీస్తు మార్గమును ఇంకనూ ఎరుగని వారైతే వారికి ఇంకనూ అనేకమైనటువంటి ప్రశ్నలు ఉంటాయి ఎందుకంటే వారికి పరిశుద్ధ గ్రంథపు ఛాయ కూడా తెలియదు దేవుని సంకల్పపు ఓనమాలు కూడా వారు ఇంకా నేర్చుకోలేదు అయితే దేవుని మార్గంలోనికి వచ్చామనుకుంటున్న వారికి సైతం అనేకమైనటువంటి ప్రశ్నలు ఉండటం బట్టి మనం చూస్తుంటే ఈరోజు మానవాళికి సమాధానముల యొక్క అవసరత ఎంత గొప్పగా ఉందో మనకు అర్థమవుతుంది దేవుడు వ్రాయించినటువంటి ఒక మాటను చదివితే ప్రతి ఒక్కరూ సమాధానమును గూర్చి ఆరాటపడాలని దేవుడు కోరుకుంటున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది అపుస్తుడైన గారి చేత దేవుడి మాటను వ్రాయించాడు సమాధానమును మీరు వెంటాడాలంటున్నాడు ఆయన సమాధానమును మీరు వెతికి వెంటాడండి ఆ మాటను ఇప్పుడు మనం చూద్దాం పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదవచనం నుంచి చూడండి పేతురు పేతురుగారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదవచన నుంచి జీవమును ప్రేమించి మంచి ధనములు చూడబోరువాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను సమాధానమును వెదక్కి దాని వెంటాడవలను ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు జీవమును ప్రేమించి మంచి దినములను చూడకూరువారు అంటే భూమి మీద ఉన్నటువంటి దినములు మంచివి కావా దినములు చెడ్డవి దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక ప్రతి ఒక్కరూ సమయమును సద్వినియోగం చేసుకోవాలి అని పౌలుగారు యువసీయులతో మాట్లాడినటువంటి తీరు మనకు మునుపు వాక్య భాగాలలో నేర్చుకున్న సంగతే కదా దినములు చెట్టవి దినములు చెట్టవి కనుక మంచి దినములు చూడగోరువారు జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోరు వారు ఏం చేయాలి తమ పెదవులను కాచుకోవాలి కపటపు మాటలు చెప్పకుండా తమ పెదవులను కాచుకోవాలి వ్యర్థమైన దానిని పలుకోకుండా తమ నోటిని కాచుకోవాలి అంటే ఇష్టం వచ్చిన సమాధానం చెప్పకూడదు పనికిరానిటువంటి సంగతులను మనుషులకు చెప్పి వారిని తప్పుడు మార్గంలో నడిపించకూడదు సమాధానాన్ని చెప్పాలి మంచి సమాధానాన్ని చెప్పాలి సత్య సంబంధమైన సమాధానాన్ని చెప్పాలి ఎవరైతే జీవమును ప్రేమించి మంచి ధర్ములు చూడగోరుతున్నారో వారంతా కూడా వారంతా కూడా సమాధానములను మనుషులకు నేర్పించేవారుగా ఉండాలి వారి పెదవుల ద్వారా మంచి సమాధానములను మనుషులకు అందచేసేవారుగా ఉండాలి అని ఈ వాక్య భాగంలో మనకు అనిపిస్తుంది చూడండి మనుష్యులు సమాధానమును వెదకి దానిని వెంటాడాలి అన్నట్టుగా దేవుడు కోరుకుంటున్నాడు ఈ వాక్య భాగంలో మనకు దానినే గారు ప్రస్తావించారు మనుషులు సమాధానమును వెదకి వెంటాడాలి అనుసరించాలి దేవుని యొక్క చూపు దేవుని యొక్క వినికిడి దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉంది నీతిమంతుల ప్రార్థన నీతిమంతుల ఆలోచన నీతిమంతుల మాట నీతిమంతుల ప్రవర్తన దుష్టులకు ఆయన విరోధంగా ఉంటాడు దుష్టులెవరు ప్రశ్నలను రేకెత్తించేవారు వ్యర్థమైన దానిని అనుసరించేవారు సమాధానమును కోరుకొనని సమాధానము లేనివారు ప్రిలరా సమాధాన పరుచు వారు ధన్యులు వారు దేవుని కుమారుడు అనబడతారు మీరు సమాధానమును వెదక్కి దానిని వెంటాడవలను మీరు సమాధానమును పొందవలను మీ పెదవుల ద్వారా అనేకులకు సమాధానమును ఇయ్యవలను సమాధానమును మీరు అందించవలను కనుక మానవాళికి ఉన్నటువంటి ప్రశ్నలకు చక్కని సమాధానములను దేవుని గ్రంథము నుండి అందించాలి మనుషులకు ఎన్నో సందేహాలు ఉన్నాయి మనుషులకు ఈరోజు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి వారి ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానములను తెలియచేయాలి సమాధానములు ఎందులో ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సమాధానములు మనకు ఎప్పుడు అనుగ్రహింపబడతాయి మనము ఆ సమాధానములను ఎప్పుడు మన పెదవుల ద్వారా అనేకులకు అందించగలము అంటే దేవుని కృపను బట్టి దేవుని సహాయతను బట్టి దేవుని జ్ఞానమును మనం నేర్చుకున్నటను బట్టి వీటన్నిటి ద్వారా మనము సమాధానమును పొందగలము అలాగే నలుగురికి ఆ సమాధానమును మనం అందించగలము ఇప్పటి వరకు మీకు చెప్పిన విషయాలు అర్థమైతే కనుక నేను సమాధానమును పొందాలి నేను అనేకులకు సమాధానమును ఇవ్వాలి అని మీకు అర్థమైంది అయితే ప్రశ్నలు అడుగుతున్నటువంటి వారిని మనం జాగ్రత్తగా గమనించాలి ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుందా ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుందా అంటే ప్రతి ప్రశ్న మనిషి తన ఆత్మను రక్షించుకోవటానికి అడుగుతాడా లేదు కొన్ని ప్రశ్నలు మనుషులను చిక్కులలో పెట్టాలని వారిని చిక్కులలో పెట్టాలని అలాగే సమాధానపరచు వారిని ఆటంకపరచాలని సమాధాన వారిని ఇబ్బంది పెట్టాలని కొన్ని ప్రశ్నలు ఆయా మనుషులు సిద్ధపరచుకొని వస్తుంటారు వారు ఆ ప్రశ్నలు వేస్తుంటారు అలాంటప్పుడు ఏం చేయాలి దీనికి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక చక్కని సమాధానం తెలియజేశారు ప్రశ్నలు అడుగుతున్నారు కదా అని ప్రశ్నలు మన ముందుకు వస్తున్నాయి కదా అని ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు ఏ ప్రశ్నకు సమాధానం చెప్పాలి ఏ ప్రశ్నకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు దీనిని కూడా జాగ్రత్తగా మనం బేరీజ్ వేసుకోవాలి సమాధాన పరుచువారు ధనుయులు వారు దేవుని కుమారులు అనబడుతురు సమాధానమును వెదకి దానిని వెంటాడాలి అని దైవ గ్రంథంలో మనం నేర్చుకున్నాం కదా కనుక ప్రతి ప్రశ్నకు మనం సమాధానం చెప్పాలా అసలు ప్రశ్న అడగటానికి అది యోగ్యత కలిగినదేనా అనేది మొట్టమొదట మనం బేరీజ్ వేయాలండి దానిని మనం నిర్ధారణ చేసుకోవాలి ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పటం వలన నేను సమాధానం ఇచ్చిన వాడిని అవుతానా ఎదుటివారు సమాధానం పొందిన వారు అవుతారా దీనిని మనం చక్కగా ఆలోచన చేయాలి యేసుక్రీస్తు ప్రభు వారు ఇటువంటి సందర్భాలకు ఒక చక్కని సమాధానం తెలియజేశారు లోకాసు వార్తలు ఆ సమాధానాన్ని మనం నేర్చుకుందాం లోకాసు వార్త ఇరవయ అధ్యాయం వచనం నుంచి లోకాసువార్త ఇరవయ అధ్యాయము మొదటి వచనం నుంచి ఆ దనుమునులు ఒకనాడు ఆయన దేవాలయంలో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలతో కూడా ఆయన మీదికి వచ్చి నీవు ఏ అధికారము వలన ఈ కార్యం చేయించున్నావో ఈ అధికారము నీకెవడు ఇచ్చానో మాతో చెప్పుమని ఆయనను అడిగారు అందుకైనా నేనును మిమ్మల్ని ఒక మాట అడుగుతును అది నాతో చెప్పుడి యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని వారిని అడుగుగా వారు మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల అలాగైతే మీరు ఎందుకు అతన్ని నమ్మలేదని ఆయన మనలను అడుగును మనుషుల వలన కలిగినదని చెప్పిన ఎడల ప్రజలందరూ మనలను రాళ్లతో కొట్టుదురు ఎలా అనగా యోహాను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని అది ఎక్కడ నుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరం ఉత్తరమిచ్చరి అందుకు యేసు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో నేనును మీతో చెప్పనని వారితో నని ఈ సందర్భాన్ని బట్టి ఏ ప్రశ్నకు సమాధానం చెప్పాలి ఏ ప్రశ్నకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అనే దానిని మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను పరిశుద్ధ గ్రంథంలో సమాధాన రాయబడింది సమాధానమును వేదకి దానిని వెంటాడాలని వ్రాయబడింది అట్టి వారిని దేవుడు ప్రేమిస్తాడని వ్రాయబడింది ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెబుతాను అనడం కూడా తప్పే ఎందుకంటే ఒకనొక సందర్భాన్ని మీరు చూడండి ఏసుక్రీస్తు ప్రభు దగ్గరకు శాస్త్రులు ప్రధాన యాజకులు అధికారులు వచ్చారు వీరు యేసును ఏమడుగుతున్నారో చూడండి ఏసుక్రీస్తును వీరు అడుగుతున్న మొట్టమొదట ప్రశ్న ఏంటో చూడండి నీవు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయించున్నావు సువార్త ప్రకటిస్తున్నావు అలాగే అనేక మంది అస్వస్థతతో ఉన్నప్పుడు వారిని నీవు బాగు చేస్తున్నావు సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు చేసి దేవుని వాక్యమును నీవు స్థిరపరుస్తున్నావు క్రొత్త నిబంధన దీనిని నీవు స్థిరపరుస్తున్నావు అయితే ఏ అధికారం వలన నీవు ఈ కార్యములు చేయించున్నావు అని యేసును అడుగుతున్నారు ఇప్పుడు నేను సమాధాన పుత్రుడను కదా నేను సమాధాన కర్తను కదా నేను దేవుని కుమారుడను కదా సమాధానపరచువారు ధన్యులు కదా సమాధానమును వెదక వచ్చినటువంటి వీరికి నేను సమాధానం చెప్పాలని వెంటనే యేసు ఏ అధికారము వలన ఈ కార్యములన్నీ చేస్తున్నాడు వెంటనే అని చెప్పాడా చెప్పలేదు అలాగని అది అంత చెప్పకూడని ప్రశ్న మీరు ఆలోచన చేయాలి అవును వారు అడిగినటువంటి ఆ ప్రశ్నకు యేసుక్రీస్తు అక్కడ సమాధానం చెప్పకూడదు ఎందుకు చెప్పకూడదు ఎందుకు చెప్పకూడదు యేసు వారికి ఇచ్చినటువంటి ప్రత్యుత్తరం తర్వాత మీకు నేను దానిని వివరిస్తాను యేసు వారికి ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఎందుకు సమాధానం చెప్పలేదు వారు అడిగిన ఆ ప్రశ్నకు యేసు తిరిగి ప్రశ్న వేస్తున్నారు ఏంటా ప్రశ్న యోహాను బాప్తి ముందు దగ్గరకు రండి యోహాను ఇచ్చిన బాప్తిష్మం పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగిందా మీరు చెప్పండి అంటున్నారే యోహాను ఇచ్చిన బాప్తిష్మం పరలోకము నుండి కలిగిందా మనుషుల నుండి కలిగిందా అదేంటి నీవు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయించున్నావని శాస్త్రులు ప్రధాన యాజకులు అధికారులు పెద్దలు యేసును అడుగుతున్నప్పుడు యేసు తిరిగి బాప్తిష్మం ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తిష్మం పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని అడుగుతున్నారేంటి ఎందుకు అడుగుతున్నారంటే వారి కుయుక్తి వార ప్రశ్న అడగటంలో సమాధానములు నేర్చుకోవాలనేటువంటి ఆలోచన వారికి లేదు వారు కుయుక్తితో వచ్చారు వారు యేసును చిక్కుల్లో పెట్టాలని వారు వచ్చారు యేసును బంధించాలని వారు వచ్చారు యేసు ఇచ్చిన సమాధానంతో యేసును బంధించాలని వారు వచ్చారు యేసు ఒకవేళ శాస్త్రులకు ప్రధాన యాజకులకు పెద్దలకు ఆయన ఏ అధికారము వలన ఈ కార్యములన్నీ చేయించున్నాడో నిజంగా సమాధానమును వారికి చెబితే ఏ సమాధానమును వారికి చెప్పినా వారు యేసును బంధించడానికి అక్కడ పొంచి ఉన్నారండి ఒకవేళ యేసు ఒకవేళ యేసు నేను ఈ కార్యములను దైవ అధికారం వలన చేయుచున్నానని సత్యమే చెప్పాడు అనుకోండి వారు ఆ మాటను స్వీకరిస్తారా ఆ మాటను బట్టి వారు యేసును వెంబడిస్తారా దేవునికి భయపడతారా దైవశక్తి ముందు తలదించుతారా లేదు వెంటనే వారు ఏమంటారు తెలుసా అయితే దైవశక్తి వలన నీవు కార్యక్రమాలు చేస్తుంటే మరి కైసరుకు నీవు లోబడవా కైసరుకు నీవు లోబడవా కైసరు చక్రవర్తి ఆయన ఇప్పుడు మాకు దేవుడు అంటారు మీరు లేదు నేను మనుషుల యొక్క అధికారమును బట్టి ఈ కార్యములు చేయుచున్నానని ఆయన తప్పు చెప్పటానికి కూడా వీలు లేదు తప్పుడు సమాధానాన్ని ఇవ్వటానికి వీలు లేదు అందుకే అందుకే వారు యేసును చిక్కులలో పెట్టాలని ఎటువంటి కుయుక్తుతో వచ్చారో వారు ఆ కుయుక్తుల మరలా తిరిగి పడిపోయేటట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారిని తిరిగి మరలా ప్రశ్నిస్తున్నారు ఏంట ప్రశ్న వారు అడిగిన ప్రశ్న కాదు వారు అడిగిన ప్రశ్న కాదు వారు చెప్పవలసినటువంటి సమాధానం వారు చెప్పవలసినటువంటి సమాధానం యోహాను ఇచ్చిన బాప్తిస్వము అది పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా పరలోకము నుండి కలిగినది యోహాను ఇచ్చిన బాప్తిస్వం పరలోకం నుండి కలిగింది మనుషుల నుండి కలగలేదు పరలోకము నుండి కలిగినది అని వారు ఒప్పుకున్నారనుకోండి మరి మీరు ఎందుకు బాప్త్యస్వం పొందలేదు ముందు బాప్త్యస్వంపు పొందిరండి అప్పుడు మీ ప్రశ్నకు నేను సమాధానం తర్వాత చెబుతాను అంటారు మనుషుల నుండి కలిగింది అందుకే మేము బాప్తీస్ తీసుకోలేదు అని వారు అన్నారు అనుకోండి అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారు ఏమీ అనరు చుట్టూ ఉన్నటువంటి మనుషులు అందరూ కూడా వారిని వెళ్ళగొడతారు రాళ్ళతో కొడతారు వారికి భయపడుతున్నారు ఏసును చిక్కుల్లో పెట్టాలని వచ్చినటువంటి వారు చిక్కుల్లో పడిపోయారు యేసును ఒక ప్రశ్నకు సమాధానం చెబితే చిక్కుల్లో పెట్టాలని బంధించాలని తీసుకుని వెళ్ళిపోవాలని వచ్చినటువంటి వారు ఇప్పుడు ఈయన అడిగినటువంటి ప్రశ్నకు చిక్కుల్లో పడిపోయారు ఇది సరైన సమాధానం అంటే సమాధానపరచువారు సమాధానమును వెతకి వెంటాడేవారు సమాధాన పుత్రులు అనగానే మీరు ప్రతిదానికి గృట్టిగా సమాధానం చెప్పేయాలి నిర్మలముగా సమాధానం చెప్పేయాలి అని మీరు అనుకుంటున్నారా వెయిట్ ఒక క్షణం ఆగండి యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను లోకంలోని పంపిస్తూ ఏమంటున్నారు తెలుసా మీరు పాముల వలె వివేకులై పావురము వలె నిష్కపటులై ఉండండి పావురం వలె మీరు నిష్కపటులుగా ఉంటే కేవలం మీరు పావురం వలె నిష్కపటులుగా ఉంటే వారు మిమ్మును అనేక ప్రయత్నాలలో చిక్కించుకొని తీసుకుని వెళ్ళిపోతారు కనుక ఆయా పరిస్థితుల్లో మీరు పాములు వలె వివేకులుగా కూడా ఉండాలి పాములు వలె వివేకులుగా కూడా ఉండాలి ఇప్పుడు ఈయన వివేకమును ప్రదర్శించారు చూడండి ఇది కూడా సమాధానమే ఇది కూడా సరైన సమాధానం ఇదే అసలైన సమాధానం వారికి తెలియదేంటి యేసు ఏ అధికారం వలన ఈ క్రియలన్నీ చేస్తున్నాడో వారికి తెలియదా వారికి తెలిసే అడుగుతున్నారు ఎందుకు తెలిసే అడుగుతున్నారు యేసును చిక్కుల్లో పెట్టాలండి యేసును చిక్కుల్లో పెట్టాలండి అంటే కైసరు అధికారానికి కానీ హెరోద్ అధికారానికి కానీ ఫిలిప్పు అధికారానికి కానీ యేసు లోబడటం లేదు అని వారందరి ఎదుట యేసును చిత్రీకరించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు అందుకే వారు కలిగి వచ్చినటువంటి ఆ కుయుక్తులో వారే పడిపోయేటట్టుగా యేసుక్రీస్తు ప్రభు వారిని అడిగారు యోహాను ఇచ్చిన బాప్తిస్మ గురించి మీరు ముందు చెప్పండి అంటున్నారు కనుక అక్కడ ఏం జరిగింది వారు ఎటూ చెప్పలేక అక్కడి నుండి నిష్క్రమించారు కనుక ప్రియులారా సమాధానములు మీరు వెదకుతున్నప్పుడు నిత్య జీవార్థమై మీరు సమాధానాన్ని వెతకండి శాస్త్రులు వలె పరిసయులు వలె ప్రధాన యాజకులు వరే పెద్దల వరే మీరు ఆలోచన చేయకండి ఎప్పుడైనా ఏ దైవ సేవకుండైనా ఏ దైవజనుడైనా మీరు సమాధానాన్ని అడిగేటప్పుడు వారిని ఏదో చిక్కులలో పెట్టాలని మీకు ముందే సమాధానం తెలిసినా సరే వారు ఏం చెబుతారో చూద్దామని వారిని పరీక్షిద్దామని వారు చెప్పిన మాటల్లో వారిని చిక్కుపెట్టి మీరు వారిని లొంగ తీసుకుందామని మీరు ప్రయత్నం చేయకండి దేవుడు అట్టి వారికి విరోధంగా ఉంటాడు మీరు సమాధానమును వెగుతున్నప్పుడు మీ ఆత్మను మీరు రక్షించుకోవాలి మీ ఆత్మను మీరు రక్షించుకోవాలి ఒక విద్యార్థి ఉపాధ్యాయుణ్ణి శోధించడానికి ప్రశ్నలు వేస్తాడా సమాధానాలు తెలుసుకోవటానికి ప్రశ్నలు వేస్తాడు లేదు అతడు నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేడు అనుకున్నప్పుడు అతనిని ఎందుకు ప్రశ్నలు వేయటం అతనికి ఏమీ రాదు అనుకున్నప్పుడు అతను ఎందుకు మీరు శోధించటం జాగ్రత్త ప్రతి విషయంలోనూ దేవుడు మళ్ళీ ప్రశ్నిస్తాడు మన యొక్క జీవితమును మన యొక్క వ్యక్తిత్వాన్ని మన యొక్క పరిస్థితులను ఆయన గమనిస్తూనే ఉంటాడు మీకు జ్ఞానం తెలిసినప్పుడు మీకు సమాధానం తెలిసినప్పుడు నలుగురికి మీరు పంచాలి అంతే తప్ప ఎవరికి తెలియదో చూసుకొని వారిని మీరు శోధిస్తూ శోధిస్తూ ఉండకూడదు వారిని మీరు చిక్కుల్లో పెట్టే ఆలోచన మీకు ఉండకూడదు అది దుస్తుని ఆలోచన అలాగే అలాగే ఎవరైతే ఇటువంటి ఆలోచనతో మీ దగ్గరకి ఎవరైతే కుయుక్తిలో మిమ్మల్ని పట్టుకొనవాలని ప్రశ్నలు వేస్తూ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వారికి చక్కగా వివేకముగా ఈ విధమైనటువంటి సమాధానం చెప్పాలి కనుక ఒక్కొక్కసారి ప్రశ్నకు ప్రశ్నే సమాధానం ప్రశ్నకు ప్రశ్నే సమాధానం ప్రిలరా మరొక సందర్భాన్ని కూడా మనం చూద్దాం యేసుక్రీస్తు ప్రభు వారు మరొక సందర్భంలో కూడా ఎలా సమాధానం చెప్పాలో నేర్పిస్తున్నారు మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము వచనం నుంచి మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము వచనం నుంచి చూడండి వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలనని పరిసయులను హీరోదయులను కొందరిని ఆయన ఎద్దుకు పంపిరి వారు వచ్చి బోధకుడ నీవు సత్యవంతుడవు నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేమెరుగుదము నీవు మోమాటము లేనివాడవై దేవుని మార్గము సత్యముగా బోధించివాడవు కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా ఇచ్చేదమా ఇయ్యకుందమా అని ఆయనని అడిగిరి ఆయన వారి వేషధారణను ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు ఒక దేనారము నా ఎత్తుకు తెచ్చి చూపుడని వారితో చెప్పాను వారు తెచ్చిరి ఆయన ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారిని అడుగుగా వారు కైసరువి అని అందుకు యేసు కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడి ఇది మరొక ఉన్నతమైనటువంటి సందర్భం మాటలలో చిక్కుపరచటానికి కొందరు స్పెషలిస్టులు ఉన్నారంట ఆ రోజుల్లో మాటలలో చిక్కుపరచటానికి కొందరు ప్రత్యేకమైనటువంటి శిక్షణ పొందిన వారు ఉన్నారన్నమాట ఈనాటి కాలంలో కూడా ఉంటారు వారితో మాట్లాడితే మనం ఒకవేళ ఆదమరుపుగా ఉంటే వారితో మాట్లాడలేం మనం ఎందుకంటే వారి యొక్క దృష్టి వారి యొక్క ఆలోచన అంతా దేని మీద ఉంటుంది బోల్ద కొట్టించాలి ఎలాగైనా మాటలలో చిక్కుపరచాలి చూడండి అప్పుడప్పుడు తెలుగులో ఒక సామెత కూడా చెబుతుంటారు తలకేస్తే తోకకి తోకేస్తే తలకి ముడేస్తూ ఉంటారండి అంటే వారి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే మిమ్ములను చిక్కుల్లో పెట్టడమే సమాధానం తెలుసుకోవడం కాదు ఇలాంటి స్పెషలిస్టులను ఆ రోజు యేసు దగ్గరకు పంపించారు మీరు అయ్యా ఎవరినైనా సరే మీరు మాటల్లో చిక్కు పెట్టేస్తారు కదా మీరు మాట్లాడితే ఎవరైనా సరే మీతో మాట్లాడిన వారు ఎవరైనా సరే మీకు దాసోహం అవ్వాల్సిందే కదా అయితే ఇప్పుడు మీరు యేసు దగ్గరికి వెళ్ళండి ఒక మంచి ప్రశ్న సిద్ధం చేసుకోండి అని పరిసయులను హీరోదేయులను పంపించారు ఇప్పుడు ఈ పరిసయ్యులు హెరోదీయులు యేసునాథకు వచ్చి ముందు పొగుడుతున్నారు అంటే మాటలలో మనలను చిక్కుపరిచేవారు ముందు మనల్ని ఏం చేస్తారన్నమాట ఎత్తేస్తారు పైకి ఎత్తేస్తారు అన్నా మీకంటే గొప్పవారు ఎవరు లేరన్నా అంటూ ఉంటారు నాతో కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ఇలాంటివారు మీరే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరన్నా మిమ్మల్ని మించిన వారు ఈ ప్రపంచంలో ఎవరు లేరన్నా ఇలా మనలను పొగుడుతున్నారంటే తర్వాత మనలను మాటల్లో చిక్కు పెట్టడానికి వీరు ఏదో ఒకటి సిద్ధం చేసుకున్నారన్నమాట వారికి అన్నీ తెలుసు మనం చెప్పబోయేటువంటి సమాధానం కూడా వారికి తెలుసు అయినా సరే అయినా సరే మాటలలో చిక్కుపరచాలని ఎవరికో ఎవరికో వ్యతిరేకంగా మనలను మాట్లాడించి వారికి మనకు మధ్య చిచ్చు రేపాలని వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి వారు ఉంటారండి ఇప్పుడు ఏసుకు కైసరుకు మధ్య చిచ్చు రేపాలని చూస్తున్నారు మధ్యలో మంట వేయాలని చూస్తున్నారు కైసరేమో ఒక చక్రవర్తి భూమి మీద ఒక పరిపాలన అధికారం కొంతకాలం కలిగిన వాడు ఈయనేమో దేవుని రాజ్యానికి మహారాజు వీరిద్దరికీ మధ్య దైవ సంబంధమైన రాజుకు లోక సంబంధమైన ఒక చిన్న రాజుకు మధ్య వైరం పెట్టాలని వీరు చూస్తున్నారు పరిసయులు హీరోదయులు వచ్చి యేసునేమని అడుగుతున్నారు కైసరుకు పన్నిించుట న్యాయమా కాదా నీవు సత్యవంతుడు మోమాటం లేనివాడు ధైర్యంగా చెప్పు మేమే ఉన్నాం ఇక్కడ ఏం చెప్పినా సరే మేము నిన్ను ఏమి అనం నీవిచ్చిన సమాధానంతో మేము వెళ్ళిపోతాం మోమాటము లేని ఒక సమాధానం మాకు చెప్పు అని దేవుని యొద్ నుండి వచ్చిన బోధకుడుగా నీవు మాట్లాడాలి అని యేసుతో వారు ఈ ప్రశ్నను సంధించారు ఇప్పుడు ఏసు వెంటనే వారి చెడుతనం మెరిగి వారి కుయక్తి మెరిగి ఏమంటే ఒక నిర్మలమైన హృదయంతో ఎవరైనా యేసునొద్దకు వచ్చి వారి మనసులో ఉన్నటువంటి సందేహాన్ని అడిగినప్పుడు ఆయన ఆయనను పొగడకపోయినా మంచి సమాధానం చెప్పలేదా నీ కొదేమో రాత్రివేళ వచ్చాడు ఆయన కూడా ఎవరు పరిశైలులో ఒకడు ఆయన యేసును ఏమడుగుతున్నాడు నిత్య జీవార్థమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడు ఆయన చెప్పిన సమాధానములతో నిండిపోయి తన బ్రతుకును మార్చుకోవాలనే ఉద్దేశ్యంతో నీకుదేమో వేసున్నతకు వచ్చాడు ఆలోచన చేయాలి అంటే ఎవరు ఏ ఉద్దేశ్యంతో ప్రశ్న వేస్తున్నారనేది ముందుగా సమాధాన పరిచేవారు తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఇక్కడ పరిసయులు హేరోదీయులు యేసు దగ్గర నుండి మహాజ్ఞానం నేర్చుకోవడానికి ఏసు దగ్గరికి రాలేదు ఏసును పొగటం లేదు మరి ఏసును చిక్కుల్లో పెట్టాలని వచ్చారు కనుక యేసుమంటున్నాడు మీ దగ్గర ఒక దేనారం ఉంటే చూపించండి మీరు పన్ను దేనితో కడతారు దేనారంతోనే కదా కడతారు దేనారాన్ని చూపించండి దేనారం మీద పైరూపము వ్రాత ఎవరివి ఇది కైసరువి కైసరు బొమ్మ ఉంది కైసరు యొక్క చేవ్రాత ఉంది అలాగైతే కైసరు కైసరుకి ఇచ్చేయండి దేనారాలన్నీ కలిపి కైసరికి ఇచ్చేయండి ఇవన్నీ దేవుడు ఏం చేసుకుంటాడు దేవునికి ఎందుకు దేవునివి దేవునికి ఇవ్వండి దేవునివి దేవునికి ఇవ్వండి కైసరువి కైసరుకి ఇవ్వండి కైసరుతో ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు కైసరుకు నాకు మధ్యలో మీరేదో గొడవ పెట్టాలని మధ్యలో చిచ్చు రేపాలని నన్ను మీరు బంధించి తీసుకుని వెళ్ళిపోవాలని మీరు కుయుక్తితో ఇక్కడికి వచ్చారు అయితే దేనారమ్మను చూపించండి ధ్యానార్మం మీద పై పై పైవ్రాత ఎవరివి కైసూరువి కైసూరు వైతే కైసూరుకి ఇచ్చేయండి అయితే అక్కడితో మీరు సరిపెట్టుకోకండి దేవునివి దేవునికి ఇవ్వండి దేవునివేంటి మీ శరీరం దేవునిది మీ బ్రతుకు దేవునిది ఈ భూమి మీద ప్రకృతి అంత దేవునిది మీ చుట్టూ ఉన్నటువంటి సమస్త సృష్టి దేవునిది కంటికి కనిపించేదంతా దేవునిదే కైసరు కూడా సృష్టిలో నుండి ఈ సృష్టిలో నుండి దేవుడు సృష్టించిన ఈ సృష్టిలోని లోహములను తీసుకొని నాణములను తయారు చేస్తాడు ఈ సృష్టిలోని చెట్లను బెరడులను అలాగే అనేక విధములైనటువంటి పదార్థాలను తీసుకొని కాగితాలను తయారు చేస్తాడు కరెన్సీ తయారు చేస్తాడు అది కూడా దేవుని సృష్టిలో భాగమే అయితే మీరు కుయుక్తితో ఇక్కడికి వచ్చారు కనుక కైసరు కైసరుకి ఇచ్చేయండి దేవును దేవునికి ఇచ్చేయండి దేవునికి దేవునికి ఇచ్చేయండి వారు మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు అందరిని చిక్కుల్లో పెట్టేటువంటి వారు యేసు యొక్కకు వచ్చిన తర్వాత వారు చిక్కుల్లో పడి వెళ్ళిపోయారు ఇప్పుడు దేవునికి వారు పన్ను చెల్లించాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు ఎన్నాళ్ళ నుంచో దేవునికి పన్ను కట్టకుండా బ్రతుకుతున్నారు వారు ప్రభుత్వానికి పన్ను కడుతున్నారు కైసరుకు పన్ను కడుతున్నారు సంవత్సరం అయ్యేసరికి ప్రతి విషయంలో పన్ను వారు చెల్లిస్తున్నారు కదా మరి దేవునికి దేవునికి పన్ను కట్టారా దేవునికి కృతజ్ఞత చెప్పారా దేవుడు మీకు ఇచ్చిన బ్రతుకులు మీకు అనుగ్రహించిన ప్రతిదాని నిమిత్తము దేవునికి మరల తిరిగి చెల్లించారా వారు చిక్కుల్లో పడిపోయారు తిరిగి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు ప్రియులారా సమాధాన వారు సమాధానములను ఎలా ఇవ్వాలో ఆలోచించాలి ఆలోచించాలి అర్థం చేసుకోవాలి ప్రశ్నలతో వచ్చిన వారు నిత్య జీవార్థమైనటువంటి ఆలోచనలతో వస్తే కనుక వారికి తప్పకుండా మంచి సమాధానములను పరలోక సంబంధమైన సమాధానములను నిత్య జీవార్థమైన సంగతులను వారికి నేర్పించాలి అయితే ఎప్పుడైతే కుయుక్తితో మన దగ్గరకు వచ్చారో మనల్ని చిక్కుల్లో పెట్టాలని మన దగ్గరకు వచ్చారో ప్రశ్నకు సమాధానం తెలిసిన మరొకరితో మనకు విభేదాన్ని సృష్టించాలని మనలను ఎవరైతే ప్రశ్నలు ఎప్పుడైతే అడుగుతున్నారో అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండి వారికి మరల తిరిగి ఒక ప్రశ్న వేసి పంపించేయాలి ఎందుకంటే వారు ఎప్పటికీ మారరు వారు ఎప్పటికీ మారరు ఈ విధమైనటువంటి జ్ఞానమును కలిగి ఎవరైతే సమాధాన పరుస్తారో వారు దేవుని కుమారులు సమాధాన పరుచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారు మీరు జీవమును ప్రేమించి మంచితనములు చూడబోతున్నారా మీ పెదవులను కాచుకోండి మీ మాటలను కాచుకోండి మీరు సమాధానమును వెతకండి వెంటాడండి అనుసరించండి దేవుని యొక్క కనుదృష్టి మీ మీద ఉంటుంది ఇక చివరిగా అద్భుతమైనటువంటి సంగతిని పేతురు గారి ద్వారా దేవుడు పలికించాడు ప్రియులారా మనము సమాధానపరచాలి మనలో ఉన్న నిరీక్షణను గూర్చి హేతువులు అడుగుతున్నటువంటి వారందరికీ మనం సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి ప్రతి సందర్భంలోనూ ప్రశ్నకు ప్రశ్నే సమాధానం కాదు చాలా సందర్భాలలో మనము చెప్పే సమాధానం వలన ఆ సమాధానాన్ని విని అనేక మంది జీవంలోనికి అడుగు పెట్టే అవకాశం ఉంటుంది ప్రియులారా మనలో ఉన్న నిరీక్షణను గురించి హేతు అడిగే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పాలి మీరు ఈ మార్గమును అనుసరిస్తున్నారు మీరెందుకు యేసుక్రీస్తు ప్రభువును ధరించుకుని జీవిస్తున్నారు మీరెందుకు దేవుని కొరకు బ్రతుకుతున్నారని ఎవరైనా మనల్ని అడిగినప్పుడు లోక సంబంధంగా ఒక్క పైసా కూడా మీకు ప్రయోజనం లేకపోతే మీరు దేవుని కోసం ఎందుకు బ్రతుకుతున్నారని ఎవరైనా నన్ను అడిగినప్పుడు నాలాంటి వారిని అడిగినప్పుడు ఏం చేయాలి చక్కగా వారికి దైవ సంబంధమైన జ్ఞానమును సమాధానముగా చెప్పాలి ఇప్పుడు ఆ మాటను చూడండి పేతురు గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేను వచనం గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేను వచనం నుంచి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపకూడదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ మీ సత్ప్రవర్తన మీద వేయువారు సిగ్గుపడదురు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై అనేక మంది కుయుక్తితో కుటిలమైన ఆలోచనతో మన దగ్గరకు ప్రశ్నలతో వస్తుంటారు అయితే మనం మాత్రం నిర్మలమైన మనస్సాక్షితోనే ఉండాలి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును హేతు అడుగుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు చాలా సాత్వికంతో భయంతో దేవుని సమాధానములను చెప్పాలి చెప్పాలి అప్పుడు మీ సత్ప్రవర్తనను చూచి మీరు చెప్పిన సమాధానము వలన మీరు బ్రతుకుచున్న బ్రతుకు దేవునికి అంకితమైనదన్న సంగతి వారు ఎరిగిన వారై మీ సత్ప్రవర్తనను చూచి వారు దేవుని మార్గంలోనికి వచ్చే అవకాశం ఉంటుంది వారు నిజంగా మిమ్మల్ని నిందించిన వారైతే గతంలో మిమ్మల్ని నిందించిన వారైతే వారు నిందించిన నిందలన్నిటిని బట్టి వారు మరలా సిగ్గుపడేటువంటి అవకాశం కూడా కలుగుతుంది ఎందరో తెలియక పై పైన మీరు నిజంగా దేవుని సేవ ఏ లాభం లేకుండా ఎందుకు చేస్తారు ఏదో ఒక లాభం ఉంది మీకు అందుకే మీరు చేస్తున్నారు లోకముందు అందరూ ఏ పనైనా ఏదో ఒక లాభం ఉంటేనే చేస్తారు కనుక మీరు కూడా అలాంటి వారేనని ఆ వర్గీకరణలోనికి అలాంటి వారిని ఎవరైనా తీసుకుని వచ్చి నిందలు వేసినా నిందలు వేసిన ఒకనొక సమయానికి వారికి నిజం తేటతెల్లం అవుతుంది వారి కళ్ళకు కనిపిస్తుంది వారి మనోనేత్రాలు తీర్చుకున్నప్పుడు వారికి అర్థమవుతుంది దేవుని కొరకు వీరు నిస్వార్థంగా బ్రతికారు అని వారికి అర్థమైనప్పుడు వారు మీ మీద వేసినటువంటి నిందను బట్టి సిగ్గుపడతారు అయితే మీరు మాత్రం నిర్మలమైన మనస్సాక్షితో దేవుని యొక్క సంగతులను చక్కని సమాధానములుగా లోకమునకు అందించాలి లోకమునకు అందించాలి కనుక ప్రియులారా సమాధాన పరుచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదరు మనమంతా సమాధానమును వెతకాలి సమాధానమును వెంటాడాలి సమాధానము కలిగిన వారు నిమ్మలముగా ఉంటారు వారి బ్రతుకు పరమార్థం వారికి అర్థమవుతుంది సమాధాన పరుచు వారు దేవుని సేవలో ఉంటారు దేవుని కుమారులుగా జీవిస్తారు కనుక ఏ సందర్భంలో ఆత్మల రక్షణార్థమై సమాధానమును చెప్పాలో సమాధానమును వెతకాలో మీరు అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను ఏ సందర్భంలో ప్రశ్నకు ప్రశ్నే సమాధానమని తిరిగి వారిని వెనక్కి పంపిస్తారో కూడా మీరు అర్థం చేసుకున్నారని పాముల వలె వివేకులుగా ఉండుట కూడా ఎలాగో మీరు నేర్చుకున్నారని నేను భావిస్తున్నాను ఇక వచ్చే పాఠాల నుండి ఈ ఉత్తరం అనేటువంటి కార్యక్రమంలో వచ్చే భాగాల నుండి ఇంకను అనేకమైనటువంటి సంగతుల ద్వారా ఈ మానవాళికి ఉన్నటువంటి ప్రశ్నలను నివృత్తి చేయటానికి మంచి సమాధానములను దేవుని కృప వలన మనమంతా కలిసి నేర్చుకుందాం దేవుని యొక్క సేవలో ముందు కొనసాగుదాం మీ యొక్క ప్రార్థనలలో ఈ పరిచర్యాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటారని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ దేవుని వాక్యమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తలలో వంచి తండ్రి దేవునికి ప్రార్థనలు ఎక్కిభవించండి పరిశుద్ధుడును మహాఘనుడినైన మా కన్న తండ్రి మీ సంకల్పమును బట్టి మమ్మను ముందుకు నడిపించుచున్నటువంటి మీ ప్రేమను బట్టి ప్రతి విషయమందు మీ యొక్క శక్తిని బట్టి మా అవసరతలు తీర్చిచున్నటువంటి మా దేవ మీ ఉన్నతమైన ప్రేమకు మీ అమూల్యమైన కృపకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం నైనా సమాధానపరచువారి ధన్యులు వారు మీ కుమారులుగా పిలువబడతారు సమాధానమును వెదకే భాగ్యం మాకు దయచేయండి మా ఆత్మను రక్షించుకున్నట్టుకు సమాధానమును వెదకే ఆలోచన మాకు అనుగ్రహించండి అలాగే మనుషుల ఆత్మలను రక్షించు నిమిత్తము సమాధానములు ప్రకటించే ఏకైక ఆలోచన మాకు దయచేయండి ఆయా సందర్భాలలో సాతానులు కలిగినటువంటి మనుషులు చిక్కులలో పెట్టవలనని మమ్మను ఇబ్బంది పెట్టవలనని వారు వేయించినటువంటి ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఏం చెప్పాలో తండ్రి మాకు నేర్పించండి మీ కృపలో మమ్మను జ్ఞాపకం చేసుకొని మీ సేవలు ముందుకు నడిపించమని మమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరును మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రభు యొక్క కృప క్షేమము మీ అందరికీ తోడుగా ఉండాలని నేను ఆకాంక్షిస్తూ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మీ అందరికీ సదాకాలం తోడే ఉండును గాక ఆమె సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల వరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ